సాయిరెడ్డికి పరీక్ష ఎదురు కాబోతుంది. లోక్సభ, రాజ్యసభ ఈ రెండు సభల్లో కూడా అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో, అంటే రాజ్యసభలో అవిశ్వాస తీర్మానం ఉండదు, చర్చ కావాలని పట్టుబట్టడం ఉంటుంది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం మీద తెలుగుదేశం పార్టీ చర్చకి ఇవ్వడం, వెంటనే దాన్ని ఆమోదించినటువంటి సుమిత్ర మహాజన్ ఆ తర్వాత సమయం కేటాయించడం, చర్చ ఏం జరిగింది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరు లేరు, వాళ్ళు చూశారా మోడీ సర్కార్ని మాట్లాడలేక భయపడిపోయి పారిపోయి వెళ్ళిపోయారు అన్నటువంటిది. మొట్టమొదట అయితే డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత వచ్చేటప్పటికి సిద్ధపడినటువంటి సందర్భంలో స్టేట్మెంట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం, ఇప్పుడు పారిపోయారని స్టేట్మెంట్ ఇస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ. అంటే వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడతో ప్రతిపక్షాన్ని ఎదురుదెబ్బ తీసేటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిది ఎందుకు వచ్చిందంటే, రాజ్యసభలో ఈ అంశం మీద స్వల్పకాలిక చర్చ జరగబోతుంది. సోమవారం దాదాపుగా 2.5 గంటలు సమయం కేటాయించారు వెంకయ్య నాయుడు. ఆనాడు హోదా అడిగినటువంటి వెంకయ్య నాయుడు, హోదా కోసం డిమాండ్ చేసినటువంటి వెంకయ్య నాయుడే, హోదాని బిల్లులో పెట్టమని చెప్పినటువంటి వెంకయ్య నాయుడే చైర్మన్గా ఉన్నటువంటి రాజ్యసభలో దీని మీద చర్చ జరగబోతుంది. ఈ చర్చ సందర్భంగా ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు, ఇద్దరికీ వస్తుంది అవకాశం అంటే ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున సుజనా చౌదరి ఉన్నారు, సీఎం రమేష్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సిచ్యుయేషన్లో ఖచ్చితంగా మోడీని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి మాట్లాడతారా లేదా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ తనకి సంబంధించినంత వరకు లోక్సభలో సక్సెస్ అయింది, అది ఇద్దరు అటు పక్కన గల్లా జయదేవ్ కావచ్చు, రెండో పక్కన రామ్మోహన్ నాయుడు కావచ్చు, మోడీనే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ సీరియస్గానే కామెంట్స్ చేస్తూ అటాక్ ఇవ్వగలిగారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో, తెలుగుదేశం పార్టీ అభిమానుల దృష్టిలో అయితే హయ్యెస్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో కూడా మోడీని ఎదిరించగలిగినటువంటి, మోడీని నిగ్గదీయగలిగినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ కనబడుతోంది. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయ్యిందన్నటువంటి ఆరోపణను తెలుగుదేశం పార్టీ సీరియస్గా జనంలోకి తీసుకెళ్ళి, ఇప్పుడు కుమ్మక్కు కాలేదు అని నిరూపించుకోవాలన్నా కూడా అంతకంటే తీవ్రంగా మాట్లాడగలగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ విజయసాయిరెడ్డి తెలుగుదేశం విషయంలో తీవ్రమైనటువంటి పదజాలాన్నే ఉపయోగిస్తూ ఉంటారు, బట్ భారతీయ జనతా పార్టీ విషయంలో వ్యూహాత్మకమైనటువంటి పదాలు, అంటే అంటి ముట్టనట్టుగా చురకలంటిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు తెలుగు డైరెక్ట్గా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్తో ప్రారంభించి మోసగాడు లాంటి పదాలని, అంటే డైరెక్ట్గా అనకుండా పరోక్షంగా వాడినటువంటి జయదేవ్ ద్వారా మోడీని ఢీ కొట్టగలిగినటువంటి శక్తిగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు, మొట్టమొదటి నుండి హోదా అడిగినటువంటి పార్టీగా విజయసాయిరెడ్డి ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లిట్మస్ టెస్ట్ ఎదుర్కొంటోంది. అది సక్సెస్ఫుల్గా చేస్తారా లేదా అన్నటువంటిది విజయసాయిరెడ్డి మీద ఆధారపడి ఉంటుంది.